चंद्रबाबु नायडु ए व्यक्ति पंपिंचाडो सिंगापूर अतने तर्वात कालंलो कलिसि अतने पास्पोर्ट चूपिंचाडु नाकु आ पास्पोर्ट लो रेंडु रोजुलकोसारि सिंगापूर प्रयाणं अतंदि మా చిన్న అప్పటి నుంచి అంటున్నాం ఇలాంటి కథలు. చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్లో హోటల్ ఉంది, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆశ్రయం సింగపూర్లోనే ఉన్నాయని చెప్పేసి అని మా చిన్నప్పటి నుంచి అంటున్నాం. ఏదేదో పుస్తకం రాసేవాటి ఏంటి అల్లుడు శుద్ధులా, మేము కూడా రాస్తాం అత్త భాగవతం అని చెప్పేసి అని. రాయమా అత్త భాగవతం అని రాసి నీ గురించి నీ మొదటి భర్త వీరగంధం సుబ్బారావు చెప్పిన విషయాలన్నీ కూడా అందులో పొందుపరిచి నిన్న మొన్న రీసెంట్గా కోటి అని చెప్పేసి ఒక అతను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు కదా, లైంగికంగా లక్ష్మీ పార్వతి నన్ను వేధిస్తుంది అని చెప్పేసి అని ఆ వివరాలన్నీ ఉన్నాయి కదా. అవన్నీ పొందుపరిచిన ఈ భాగవతం అంతా కూడా గతంలో మనం ఏం చేసాము, ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే నువ్వు ఎవరెవరితో మాట్లాడేదానివి, ఏమేం చేసేదానివి, డబ్బు కోసం అవ్వచ్చు లేదంటే ఇంకొక దానికోసం అవ్వచ్చు ఇంకొక దానికోసం అవ్వచ్చు, అవన్నీ పొందుపరిచే పుస్తకం రాస్తే ఇంచుమించు ఒక 300-400 పేజీలు వచ్చింది. ప్రతి పేజీ కూడా ఒక ట్విస్ట్ మాట, అంత అద్భుతంగా ఉంటుంది మన జీవిత చరిత్ర. ఇవన్నీ ఎందుకు వచ్చిన మాట లక్ష్మీపార్వతి గారు, విని 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 మాకే చిరాకేస్తుంది. ఒకవేళ అలా ఎవరైనా మాట్లాడినా కానీ వీళ్ళ బొత్తుకి దేవుడు కొద్దిగా కూడా సిగ్గట్లేదురా వీళ్ళకి. ప్రతి ఎదవ పోతున్నాడు మాట్లాడుతున్నాడు, ప్రతి ఎదవ పోతున్నాడు మాట్లాడుతున్నాడు, వీళ్ళు చూసేది ఉండదు సచ్చేది ఉండదు, ఊరికే ఒక ఆరోపణ చేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు అని చెప్పేసి జనం అనుకోరా. 2014 నుంచి 2019 వరకు అదే ప్రచారం చేసాం మనం, ఇప్పుడు ఏమైనా నిరూపించగలిగామా? లేదాయే. మళ్ళీ 2019 నుంచి 2024 వరకు కూడా మళ్ళీ మనం అదే ప్రచారం చేసుకుంటూ వెళ్తాం అంటే గనక జనాలు నవ్వుకోరా. ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు? ఒక్క అవినీతి ఆరోపణ అయినా కానీ మీరు నిరూపించగలిగారా? నిరూపించారా? లేదు. ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు వెళ్ళారట సింగపూరు, వాళ్ళని పంపించాడంట, వాళ్ళతో నాకు చెప్పారు, వాళ్ళని తీసుకుని చెప్పించు. ఇగో చంద్రబాబు నాయుడు గారికి నేను బినామీని, చంద్రబాబు నాయుడు గారు నన్నే పంపించేవారు సింగపూర్ అని చెప్పేసి ఎవరినో ఒకరిని తీసుకొచ్చి నువ్వు ఏదో పేరు చెప్పావు కదా, వాళ్ళు తీసుకొచ్చి నించోబెట్టి అక్కడ చెప్పించి వాళ్ళతోటి చూద్దాం. ఎందుకు ఊరికే కట్టుకథలు, అయినా నువ్వు రాసే కథలు ఎవరు నమ్ముతాడు చెప్పు? మన చరిత్ర ఏ అంత గొప్పదా? ఊరికే ఒక సభ పెట్టుకొని ఒక పుస్తకం రాసేసి నీకు నోటుకు వచ్చిందల్లా రాయాలని కూడా మేము కూడా రాస్తాం అత్త భాగవతం అని చెప్పేసి. అత్త భాగవతం రాత తలక ఎక్కడ పెట్టుకోవడం కూడా తెలియదు, నువ్వు అది గుర్తుపెట్టుకో బాగా. సింపుల్గా రాసేస్తాం, పెద్ద కష్టమే పడే అవసరం లేదు. నీ వాట్సాప్ స్క్రీన్ షాట్లు ఉన్నాయి కదా, కోటితో చేసినాయి, అవన్నీ కూడా ప్రింట్అవుట్ తీసి నీట్గా కలర్ జిరాక్స్ తీసి అందులో పెట్టేసి నీ మొదటి భర్త వీరగంధం సుబ్బారావు చెప్పింది ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఫ్రంట్ పేజీలో వేసి ఆ తర్వాత కొంతమంది నీకున్న పరిచయస్తులు ఎవరైతే ఉన్నారో నువ్వేమేం చేసేదానివి, ఎవరితో మాట్లాడేదానివి, ఎలాంటి కార్యక్రమాలు చేసేదానివి అక్కడ, ఇవన్నీ కూడా పొందుపరి చేసావనుకో చూస్తే చచ్చిపోతాం మనం, అంత ఘోరంగా ఉంటాం మన జీవిత చరిత్ర. కాబట్టి ఇలాంటి సొల్లు ఉపన్యాసాలు సొల్లు పుస్తకాలు జగన్మోహన్ రెడ్డి మీద రాయొచ్చుగా వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్రను రాయి ట్రై చేయమన్న అవకాశం ఉంటుందేమో, అంటే జనానికి తెలియజేయడానికి. మళ్ళీ వేరే విధంగా అనుకోమాక, జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్ర ఒకసారి రాసి ప్రజలకు మంచి వివరించమాట బాగా. ఆయన వీరుడనో సూర్యుడనో నీకు తెలిసిన కాడికి మాట్లాడు. ఒక్కసారి అడుగు జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీ జీవిత చరిత్ర రాద్దామనుకుంటున్నాను, ఏమైనా పర్మిషన్ ఇవ్వగలరాని అడుగు. గుమ్మం దగ్గర కూడా రానివ్వరు నేను తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారు గేటు దగ్గర దరిదాపుల్లోకి రానివ్వరు నేను. ఒకవేళ వెళ్దామని చెప్పి ట్రై చేసినా కానీ సెక్యూరిటీ చేత లేదా ఇంకొకరి చేత కొట్టించేస్తాడు ఖచ్చితంగా. మన్నంత గొప్ప చరిత్రయే పట్టుమని ఒక శుభకార్యానికి నేను ఎవడో పిలవడు. ఒక ఇంట్లో ఒక శుభకార్యం చేసుకుంటే నీ కుటుంబ సభ్యులనో లేదంటే ఇంకొకరినో, ఇప్పుడు నీ కొడుకే ఎక్కడదాకా వద్దు, నీ కొడుకు ఇళ్లలో జరిగే ఏదైనా ఒక శుభకార్యానికి నేను పెద్దరేకంగా నేను పెద్ద మనిషికి ఏ శుభకార్యానికి కానీ నేను పిలిచాడా ఇప్పటి వరకు కూడా? ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎప్పుడైనా చెప్పావా ఇదిగో నా కొడుకు, అంటే నీ కొడుకు డాక్టర్ కదా, ఖచ్చితంగా ఏదో ఒక ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయిగా, పుట్టినరోజులనో పెళ్లి రోజులనో ఇంకొకటనో ఇంకొకటనో, చెప్పు ఏ శుభకార్యాన్ని కానీ నేను పిలిచాడా? నీ కన్న కొడుకు నిన్ను పిలవడు, అది మన విలువ. మన చరిత్ర మనం తెలుసుకోవాలి, మన స్థాయి మనం తెలుసుకోవాలి, మన బతుకేంటో మనం తెలుసుకోవాలి. మనం కూడా వచ్చి ఇవాళ పుస్తకాలు రాస్తే ఎలా లక్ష్మీపార్వతి గారు, సిగ్గనిపించట్లేదా? ఒకవేళ నీ మీద నువ్వు రాసుకోవాలి, ఒకవేళ రాసుకోవాలనుకుంటే కనుక నీ మీద నువ్వు రాసుకోవాలి ఏంటంటే, నేను గతంలో ఓ వెళ్ళి చేసుకున్నా,
ఎవరికన్నా సుబ్బారావు అని అది కూడా రెండోది అని చెప్పేసి అని అంటూ ఉంటారు చాలామంది, కానీ అది కానీ నాకు పూర్తిగా తెలియదు. అంటే వీరగంధం సుబ్బారావు గారికి నువ్వు రెండో పిల్ల అని చెప్పని అంటారు, అది ఎంతవరకు వస్తావు నాకు తెలియదు. సరే అతనితో కొడుకుని కన్నావు, తర్వాత ఏమైంది, తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గరికి ఎలా వెళ్ళాను, వీరగంధం సుబ్బారావు గారిని కొడుకు అన్న కొడుకుని ఎలా వదిలించుకున్నాను, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారితో కొడుకుని కనాలని చెప్పేసి ఎలా ప్రయత్నం చేశాను, అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో కొంతమంది ఏ విధంగా మాట్లాడాను, ఏమేం చేశాను, ఇవన్నీ కూడా ఒక పుస్తకంలో పొందుపరిచి నీటికి రాస్తే బాగుంటుంది కదా. ఎందుకు ఊరికి ఇంకా చంద్రబాబు ఇంకెవడు విన్ ఎవడు నమ్ముతాడు చెప్పు. విన్నా ఒకటి కాదు వంద, చాలామంది మాట్లాడారు, నువ్వు ఒకదానివైనా కాదు చాలామంది మాట్లాడారు ఇలాగా. ఊరికే సొలు మాటలు సొలు ప్రకల్పం మానే లక్ష్మీ పర్వత గారు, మీ చరిత్రే నీచం, ఘోరాది ఘోరం చెప్పుకోలేము మనం. అది మనం చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయికి అది గుర్తుపెట్టుకో బాగా.